Hi friends, welcome back to our channel. So friends, ee roju oka super video editing ayithe cheyabothunna friends. Starting meer preview ichara kada, starting lo preview chupichanu kada. So ade vidhanga mana photos pettukoni chesukovachu. Ela cheyalanapudu meekaithe step by step ayithe cheptanu. Friends, meer starting preview ichara kada. So danikaithe sound ayithe play cheyaledu. Friends, okka sari kinda description lo mana Instagram link undi. Aa link me click chesi okka sari meeru sound tho saha poorthiga chusi okka sari ee video chudandi. Munda aa video chusina tarvata ee video chudandi. Meeku mass level lo ayithe untadi, next level op ayithe untadi anamata. So ippudu meeku aa video ela cheyalanapudu meeku step by step ayithe cheptanu. సో ఓకేనా ఫ్రెండ్ వీడైతే హెండ్ వర్క్ అయితే చూడండి, చూసి మీకు నచ్చితే మనకు డెఫినెట్ ఒక లైక్ చేయండి, కుదిరితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సో ఇలాంటి వీడియోల కోసం మీరు మిస్ అవ్వకుండా ఉండాలి, డైలీ చూడాలనుకుంటే వెంటనే కిందనే ఉన్న రెడ్ కలర్ బటన్ సబ్స్క్రైబ్ చేయండి, దాని పక్కనే వచ్చే బెల్ గంట క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఎనబుల్ చేసి పెట్టుకోండి. నేను వీడియోస్ డైలీ పెడుతుంటాను, మీకు డైలీ అయితే నోటీస్ అయితే వస్తుంటుంది, ఖచ్చితంగా అయితే తప్పకుండా అయితే చూడవచ్చు. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఇక మనం ఆ వీడియోకి నేను ఏమేమి ఆడినా ప్రతి ఒక్క మెటీరియల్స్ కింద డిస్క్రిప్షన్లో డౌన్లోడింగ్ ఆల్ మెటీరియల్ ఉంది, దాని కింద లింక్ ఇచ్చాను, ఆ లింక్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మర్చిపోకుండా దయచేసి ఒక్క లైక్ అయితే చేయండి ప్లీజ్, ఒక లైక్ చేయండి. సో మీరు ఒక్క లైక్ చేస్తే మంచిగా ఉంటుంది, సో మీరు నాకు సపోర్ట్ చేసినట్టే అవుతుంది. సో మీరు లైక్ చేయండి, నాకు ఇలాంటి వీడియోస్ అయింది, దీనికి మించిన అమ్మమ్మ వీడియోస్ కూడా తీసుకొస్తాను. సో దీని బాబు లాంటి వీడియోస్ అయితే తీసుకొస్తాను, మీరైతే సపోర్ట్ చేయండి, లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఓకే ఓకే ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మీరు అనుకుంటున్నాము హరే ఎంత్రా వీడు లైక్ చేయమంటున్నాను, లైక్ చేయమంటున్నాను, లైక్ లభించి అని మీరు అనుకుంటున్నాము ఫ్రెండ్స్. లైక్ అంటే ఏం చెప్పను, లైక్ చేస్తే వీడియో 10 మందికి చేరుకుంటుంది అది, ఓకేనా? సో మీరు లైక్ చేస్తే నాకు డబ్బులు వస్తాయి, నాకు అది వస్తుంది ఇది వస్తుంది అని కాదు, మీరు లైక్ చేస్తే ఈ వీడియో ఒక 10 మందికి బూస్ట్ అవుతుంది అనమాట. సో అందుకోసం అని చెప్పి లైక్ చేయమంటున్నాను. ఓకే, మీకు అర్థమైన ఒక క్లారిటీగా. సో ఓకే, సో ఫ్రెండ్స్ ఫస్ట్ ఇక టాపిక్లకి తెలిపిదాం. ఫస్ట్ అయితే మన మొబైల్ అయితే కైన్మా షాప్ ఉండాలి. సో కైన్మా షాప్ లేకపోతే కింద డిస్క్రిప్షన్లో మన సెకండ్ ఛానల్ లింక్ అయితే ఇచ్చాను, ఆ లింక్ మీద క్లిక్ చేసి మీ సెకండ్ ఛానల్లో వెళ్ళిపోండి. మా సెకండ్ ఛానల్కి వెళ్ళిపోయి అక్కడ మీకు నచ్చిన కైన్మా వీడియో చూసి ఆ యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసిన తర్వాత ఓపెన్ చేయండి ఫ్రెండ్. ఓకేనా, ఓపెన్ చేసిన తర్వాత ఫ్రెండ్ ఇక్కడ ప్లస్ ఉంది కదా, ప్లస్ మీద క్లిక్ చేసి ఫ్రెండ్ మనకి ఇక్కడ 3 రేషియో అయితే వచ్చింది ఫ్రెండ్. ఇక్కడ ఈ లాస్ట్ కొంచెం చూసారా, ఇక్కడ మనకి 1:1 ఓకే, దీన్ని సెలెక్ట్ చేయండి. సో 1:1 సెలెక్ట్ చేసిన తర్వాత ఫ్రెండ్ ఇప్పుడు మీకు అయితే ఫస్ట్ అయితే ఒక బ్యాక్గ్రౌండ్ వీడియో అయితే సెలెక్ట్ చేసుకొని వెళ్తుంది. సో మీకు అయితే ఒక బ్యాక్గ్రౌండ్ వీడియో అయితే ఇచ్చాను, సో ఈ యొక్క బ్యాక్గ్రౌండ్ వీడియో అయితే సెలెక్ట్ చేయండి ఫ్రెండ్. ఓకేనా, సో బ్యాక్గ్రౌండ్ వీడియో అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. సో ఓపీ అయితే ఉంటుంది, ఇక్కడ చూడండి మనకు రూములు గిరుములు అయితే మెరుస్తుంటే సూపర్ అయితే ఉంటుంది, వాస్తవం అయితే ఉంది ఫ్రెండ్. ఈ వీడియో సెలెక్ట్ చేసి ఫ్రెండ్ ఫస్ట్ ఏం చేయండి, వీడియో స్టార్టింగ్ వచ్చేయండి, వచ్చి ఇక్కడ లేయర్లోకి వెళ్ళి మెడల్కి వెళ్ళండి. సో వెళ్ళిన తర్వాత ఫ్రెండ్ ఇప్పుడు మీరు ఏం చేయాలంటే, సో ఇప్పుడు మీరు సో ఒక కార్ అయితే ఇస్తాను, ఓకేనా, కారు జిప్ ఉంటుంది కదా, జిప్ ఓకే, జిప్ అయితే మీకు పిఎన్జి జిప్ అయితే ఇస్తాను, జీపు కాదు ఓకే. సో జీప్ కార్ అయితే మీకు ఇస్తాను. సో ఒక కార్ అయితే సైడ్ చేద్దాం, నేనైతే ఈ కార్ అయితే సైడ్ అయితే చేశాను, సైడ్ వేసి ఇటు సైడ్ అయితే ఇలా పెడతాను. ఓకేనా, ఇటు సైడ్ అయితే ఇలా పెట్టుకుంటాను. సో ఈడైతే పెడతాను, పెట్టేసి ఫ్రెండ్ ఈ జీప్ వచ్చేసి ముందైతే లాస్ట్ వరకు అయితే పెడతాను. ఓకేనా, సో ఓకే, ఇది ఎంత పెద్దగా ఉంది వీడియో, బ్యాక్గ్రౌండ్ వీడియో వచ్చేసి చాలా లెంత్ ఉంది. సో మనకి ఇంత లెంత్ అవసరం లేదు, కరెక్ట్ 30 సెకండ్ పెట్టుకుంటే చాలు మనకి. 30 సెకండ్ పెట్టేసి ఇక్కడ ఏమైనా కత్తిరమే క్లిక్ చేయండి, క్లిక్ చేసి ట్రిమ్ టు రైట్ కొట్టేసింది. ఓకేనా, కొట్టేసిన తర్వాత ఏం చేయండి ఫ్రెండ్, ఇప్పుడు ఇది ఉంది కదా, ఇప్పుడు మనం ఇందాక కార్ పెట్టాం కదా జీపు, జీప్ మీద క్లిక్ చేసి ఫ్రెండ్ ఫస్ట్ ఏం చేయండి, ఈ ఫోటోకి అయితే మీరు అయితే ఆనిమేషన్ అయితే ఇవ్వండి. ఓకేనా, సో ఇక్కడ అంటే ఈ ఫోటోకి అయితే ఆనిమేషన్ ఇవ్వాలి, ఎలా ఇవ్వాలన్నా చెప్తా చూడండి మీకు. సో ఇక్కడ మీకు ఒక 10 సెకండ్ ఇలా ముందుకు వెళ్ళిపోండి ఫ్రెండ్. ఓకేనా, ఒక 10 సెకండ్ కానీ 5 సెకండ్ కానీ ఇలా ముందుకైతే వెళ్ళిపోండి. ఓకేనా, అయితే 10 సెకండ్ అయితే వస్తాను. ఒక 10 సెకండ్లకు వచ్చి ఈ గుర్తు మీద క్లిక్ చేసి ప్లస్ మీద క్లిక్ చేయండి. తర్వాత వీడియో స్టార్టింగ్ వెళ్ళిపోయి ఈ కార్ ఉంది కదా ఫ్రెండ్, కార్ కనిపించకుండా ఇక్కడ లోపల పెట్టండి, లోపల పెట్టేసి రైట్ టిక్ మీద క్లిక్ చేయండి. తర్వాత వీడియో ప్లే చేయండి, చూడండి మనకి ఇప్పుడు చూసారా, ఇక్కడ మనకి లెఫ్ట్ నుంచి అయితే కార్ అయితే వస్తుంది చూసారా, లెఫ్ట్ నుంచి అయితే కార్ అయితే వచ్చింది, సూపర్ అయితే ఉంది, వాస్తవం అయితే ఉంది. సో ఇలా పెట్టుకోండి ఫ్రెండ్. ఓకే, ఇలా పెట్టేసి రైట్ టిక్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఫ్రెండ్ ఇప్పుడు ఏం చేయండి, సో మన కార్ అయితే వచ్చింది, ఇక్కడైతే మన కార్ వచ్చింది కదా. సో కార్ వచ్చిన తర్వాత ఏం చేయండి ఫ్రెండ్, ఇక్కడ 10 సెకండ్కి అయితే రండి. ఓకేనా, కరెక్ట్ ఇక్కడ మళ్ళీ 10 సెకండ్కి వచ్చి లేయర్లోకి వెళ్ళండి, మెడల్కి వెళ్ళండి. సో వెళ్ళిన తర్వాత ఫ్రెండ్ ఇప్పుడు మీ ఫోటో ఉంటుంది, అంటే మీ కాడ మీ ఫోటోస్ అయితే పిఎన్జీ అయితే ఉండాలి. సో మీ ఫోటోస్కి అయితే ఎలాంటి బ్యాక్గ్రౌండ్ అయితే ఉండకూడదు, అంటే బ్యాక్గ్రౌండ్ కదా, బ్యాక్గ్రౌండ్ అయితే ఉండకూడదు, ఓన్లీ పిఎన్జీ అయితే ఉండాలి. సో ఓకేనా, సో అర్థమైన అనుకుంటున్నా. సో ఒక పిఎన్జీ ఫోటో అంటే పిఎన్జీ ఫోటో సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఓకే, సో నేను ఇక్కడ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫోటో సెలెక్ట్ అయితే చేశాను. ఓకే, ఈ ఫోటో సెలెక్ట్ చేసి ఫ్రెండ్ ఈ ఫోటో వచ్చేసి నేను ఇటు సైడ్ అయితే ఇలా పెడతాను. ఫస్ట్ వచ్చేసి ఇటు సైడ్ అయితే పెట్టుకుంటాను ఫ్రెండ్, ఈ ఫస్ట్ ఈ ఫోటో ఇలా పెట్టేసి సో కొంచెం ఇలా సైజ్ అయితే ఇలా ఇంక్రీజ్ చేసుకుంటాను. సో ఇలా చేసి ఇలా అయితే పెడతాను. ఓకేనా, సో ఈ విధంగా పెట్టేసి ఫ్రెండ్ ఈ ఫోటో వచ్చేసి ఫస్ట్ అయితే ఇలా లాస్ట్ వరకు అయితే పెడతాను. ఓకే, ఇక్కడ చూడండి, సో ఇలా లాస్ట్ వరకు పెట్టేసి ఫ్రెండ్ ఈ ఫోటోకి ఏంచాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము సో ఎక్కడ పెట్టాము, ఇక్కడ 10 సెకండ్ నుంచి పెట్టాం కదా ఫ్రెండ్, ఇక్కడ ఈ ఫోటోకి ఏంచండి 10 సెకండ్ నుంచి ఇక్కడ 15 సెకండ్ కానీ ఒక 16 సెకండ్ కానీ రండి. ఒక నేను 18 సెకండ్కి అయితే వచ్చాను, 18 సెకండ్లకు వచ్చి ప్లస్ ఇక్కడ కీ గుర్తు మీద క్లిక్ చేసి ప్లస్ మీద క్లిక్ చేస్తాను, క్లిక్ చేసి స్టార్టింగ్ పొజిషన్కి వెళ్ళిపోతాను. ఓకే, స్టార్టింగ్ పొజిషన్కి వెళ్ళిపోయి ఫోటో ఉంది కదా, ఫోటో అయితే ఇక్కడ పెడతాను ముందు. ఓకే, ఇక్కడ పెట్టేసి ఫోటో ఒకసారి చిన్న చేసుకుంటాను. ఓకే, ఫోటో కనిపించకుండా చిన్న చేస్తాను, చిన్న చేసి ఓకే ఇలా చిన్న చేసి ఇక్కడ పెడతాను. ఓకే, ఇలా పెట్టేసి ఇక్కడ మనకి ఏం చేయాలంటే ఫస్ట్ ఫోటోకి సో సారీ ఇక్కడ అయితే పెట్టాను, పెట్టేసి ఫ్రెండ్ ఈ లేయర్ ఉంది కదా ఇప్పుడు పెట్టాను చూడండి లేయర్, సో ఈ లేయర్ ఇలా జరుపుకోండి. ఓకేనా, సో ఇలా జరిపేసి ఫోటో సైజ్ ఇంకా చిన్న చేసేయండి, చిన్న చేసి ఇక్కడ పెట్టేసి ఇక్కడ పెట్టండి. ఓకేనా, ఇలా పెట్టేసి సో మనకి ఇప్పుడు ఇంకోటి ఉంది కదా, సో ఇక్కడ
డైరీ ఇలా కొంచెం ముందు జరిపేసి మళ్ళీ ఫోటోస్ అయితే చిన్న చేయండి, చిన్న చేసి ఇటు సైడ్ అయితే ఇలా పెట్టుకోండి ఓకేనా. సో ఇలా పెట్టేసి మళ్ళీ ఇక్కడ మనకి ఏం చేయండి, మళ్ళీ లేయర్ ఇలా ముందు పెట్టేసి సో ఫోటోస్ అయితే ఇలా చిన్న చేసి సో ఇక్కడ పెట్టుకోండి ఓకేనా. సో ఇలా చిన్న చేసి సో మళ్ళీ అయితే ఇక్కడైతే పెడతాం ఓకేనా. ఇలా పెట్టేసి సో రైట్ టిక్ మీద క్లిక్ చేసుకోండి, క్లిక్ చేసి ఇక్కడ పైన త్రీ డాట్స్ మీద క్లిక్ చేసి సెండ్ టు బ్యాక్ కొట్టేయండి. కొట్టేసి ఇప్పుడు వీడియో ప్లే చేయండి. వీడియో ప్లే చేస్తే మన కార్ వచ్చింది కదా, చూడండి కార్ వచ్చింది. కార్తో పాటు వెనక చూడండి ఇక్కడ మనకి బ్యాక్ సైడ్ అయితే ఇక్కడ చూసారా, సో ఇలా మనకైతే ఇలా ఫోటో కూడా అయితే వస్తుంది చూసారా. దన్నమన్ వచ్చింది, ఎందుకు దన్నమన్ వచ్చిందో చెప్తా చూడాలంటే స్పీడ్ వచ్చింది స్టార్టింగ్ అంతే. ఇక్కడ మనకి లాస్ట్ అయితే స్పీడ్గా అయితే వచ్చింది. ఇలా స్పీడ్ ఎందుకు వచ్చిందంటే సో మనకి ఇక్కడ ఫస్ట్ ఇక్కడ మనకు 18 సెకండ్లో మనం కీ గుర్తు ఇచ్చాం కదా ప్లస్, సో దానికి కొంచెం దూరం ఇచ్చేదండి ఎందుకంటే చాలా స్పీడ్ అయితే వచ్చింది. నేను కొంచెం దూరం ఇచ్చుకుంటాను. సో మళ్ళీ కీ గుర్తు మీద క్లిక్ చేసి ప్లస్ మీద క్లిక్ చేస్తాను. సో ఈ మధ్యలో ఉంది సార్ కీ ఆప్షన్ ఓకే, ఈ మధ్యలో ఉన్నది సో దాన్ని తీసేస్తాను ఓకేనా. కీ ఆప్షన్ అయితే తీసేసాను. తీసేసి ఇప్పుడు ఈ ఫోటో ఉంది కదా, సో సారీ ఇక్కడ సో ఇక్కడ ఈ ఫోటో ఉంది కదా, సో ఈ కీ ఆప్షన్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది కదా, మళ్ళీ కీ గుర్తు మీద క్లిక్ చేసుకొని సో ఈ కీ ఆప్షన్ అనేది సో ఇక్కడైతే పెట్టుకుంటాను ఓకే. ఇక్కడైతే ఇలా పెట్టాను, పెట్టేసి మళ్ళీ కొంచెం ఇలా ముందుకు వచ్చేసి మళ్ళీ ఫోటో అదే సైజ్ పెట్టేసి ఇక్కడ పెడతాను ఓకే. ఇలా పెట్టేసి ఇప్పుడు వీడియో ప్లే చేసుకొని చూస్తున్నాను. సో ఫోటో అయితే మనకు అక్కడ నుంచి అయితే ఇలా ఇలా స్లోగా అయితే వస్తుంటుంది చూసారా, ఇలా మనకైతే ఇలా వస్తుంటుంది. తర్వాత ఇక్కడికి వస్తుంది, ఇక్కడికి వచ్చిన తర్వాత ఇలా దాన్ని మన స్పీడ్ అవుతుంది, మంచిగా ఉంటుంది చూడండి, సూపర్ అయితే ఉంది, నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది ఓకే, సూపర్ అయితే ఉంది కదా. సో ఫ్రెండ్స్ తర్వాత వచ్చేసి ఇంకేం చేయాలంటే మనకి ఇదంతా సెట్ అయింది ఇప్పుడు. సో తర్వాత ఏం చేయండి, వీడియో స్టార్టింగ్ వచ్చి లేయర్లకు వెళ్ళి మీడియాకి వెళ్ళండి. సో వెళ్ళిన తర్వాత ఫ్రెండ్ మీకు ఒక పిఎన్జీ ఇస్తాను, పిఎన్జీ ఫోటో ఉంది కదా లయన్, ఒక లయన్ ఫోటో ఇస్తాను. సో ఈ లయన్ ఫోటో సెలెక్ట్ చేయండి ఫ్రెండ్స్, సెలెక్ట్ చేసి దీన్ని వచ్చేసి ఇలా పెట్టుకుందాం ఓకే. సగం ఫేస్ కనిపించాలి, సగం కనపడకూడదు, సగమే కనిపించాలి, సగం కనిపించకూడదు. పెట్టేసి దీన్ని ఏం చేస్తా అంటే లాస్ట్ వరకు అయితే పెడతాం ఫ్రెండ్ నేను ముందు ఓకే, లాస్ట్ వరకు పెట్టేసి. సో దీన్ని ఏం చేస్తా అంటే ఇక్కడ పైన త్రీ డాట్స్ మీద క్లిక్ చేసి ఇంటూ బ్యాక్ కొడతాను ఓకే. కార్ బ్యాక్ సైడ్ అయితే వెళ్ళిపోయింది. తర్వాత ఈ లైన్ అనేది ఇలా పైకి అయితే పెడతాను ఓకే. ఇలా పైకి పెట్టేసి ఇక్కడ ఈ ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ మనకి ఇక్కడ ఇలా పై స్క్రోల్ చేసుకుంటే బ్రిల్లింగ్ ఉంటుంది, బ్రిల్లింగ్ క్లిక్ చేసి ఓవర్లే పెట్టుకోండి. సో ఓవర్లే పెట్టుకున్నా మనకి ఇలా కనిపించదు. సో ఇలా మల్టిప్లే స్క్రీన్ ఓకే, స్క్రీన్ పెడితే మామూలు ఉంది, సాఫ్ట్ లైట్ హార్డ్ లైట్. సో హార్డ్ లైట్ కూడా ఇలా ఉంటుంది అన్నమాట చూడండి. సో ఈ విధంగా అయితే ఉంటుంది ఓకే. సో లైటింగ్ ఓకే, లైటింగ్ పెడితే ఈ విధంగా అయితే ఉంటుంది ఇక్కడ చూడండి, సూపర్ అయితే ఉంటుంది. సో లేకపోతే ఇక్కడ డార్క్ అని కూడా ఉంది. సో డార్క్ పెడితే కూడా మనకి ఇలా ఉంటుంది. సో మస్తు ఉంటుంది అంటే మనకు అదురుతుంటుంది ఓకే. డార్క్ అని పెట్టేసాను, డార్క్ అని పెట్టేసి రైట్ టిక్ క్లిక్ చేశాను. సో ఓకే సారీ, నేను అయితే వేరే బటన్ అయితే ఓకేనా సారీ. సో ఓకే ఇప్పుడు మళ్ళీ ప్లే చేసి చూపిస్తాను చూడండి. సో మనకి అట్లా లయన్ అయితే వచ్చింది కదా, సో లయన్ అయితే అట్లా మెరుస్తుంటుంది చూసారా. సో సూపర్ అయితే ఉంటుంది, ఒప్పి అయితే ఉంది ఫ్రెండ్. ఈ కార్ ఉంది కదా, సో కార్ వచ్చిన తర్వాత ఇప్పుడు మెల్లకైతే కార్ వచ్చింది, కార్ వచ్చిన తర్వాత ఇక్కడ పవన్ కళ్యాణ్ ఫోటో అయితే వస్తుంది ఇక్కడ చూడండి. సో ఈ విధంగా అయితే వస్తుంది ఫ్రెండ్ మనకైతే ఇదంతా సెట్ అయింది. సో తర్వాత ఏం చేయాలి ఫ్రెండ్, మీరు మీ పేరు ఉందనుకో, మీ పేరు పిఎస్ పికే కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కానీ ఏదన్నా నేమ్ ఉంటే ఆ నేమ్ అయితే ఫస్ట్ అయితే గోల్డ్ కలర్తో అయితే రాసుకోండి ఓకే. మీ పేరు ఏ పేరు అంటే ఆ పేరునైతే గోల్డ్ కలర్తో అయితే రాయాలి. సో నేను ఎప్పుడు ఎలా రాయాలో చెప్తాను, ఇప్పుడు చూపిస్తాను చూడండి. సో ముందు ఇక్కడ మన కెనమా షాప్ అయితే నేను క్లోజ్ అయితే చేశాను. క్లోజ్ చేసి ఇప్పుడు పిక్సెల్ ల్యాబ్లోకి అయితే వెళ్తాను ఓకే. పిక్సెల్ ల్యాబ్ ఓపెన్ చేసి సో ఇక్కడ నేను ఎంటీ తీసుకున్నాను. ఎంటీ తీసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఏ సింబల్ మీద క్లిక్ చేసి ఇక్కడ నో టెక్స్ ఉంది కదా, దీని మీద 2 టైమ్ ట్యాప్ చేయండి. 2 సార్లు ట్యాప్ చేసి ఇక్కడ మనకి పవర్ స్టార్ కదా, సో మనకి ఇక్కడ పవర్ స్టార్ ఓకే, ఇక్కడ మనకైతే పవర్ స్టార్ ఓకే అని చెప్పి ట్యాప్ చేశాను. ట్యాప్ చేసి దీని ఒక సైజ్ ఇలా పెడతాను. పెట్టేసి ఇక్కడ ఆప్షన్ ఇలా పక్క స్క్రోల్ చేసి ఏ ఫాంట్లకు వెళ్ళి ఇక్కడ మీకు నచ్చిన ఫాంట్ ఏ ఫాంట్ ఉంటే ఆ ఫాంట్ సైజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు ఓకే. సో నేను అయితే ఇక్కడ లెజెండరీ అని ఉంది, సో ఇక్కడ ఓకే దీన్ని సెలెక్ట్ చేసి సో ఈ పవర్ స్టార్ ఉంది కదా, సో ఇలా పెడతాను. సో పెట్టేసి మనకి ఇక్కడ ఇదంతా బాగలేదు ఫాంట్, సో వేరే ఫాంట్ ఉంటే వేరే ఫాంట్ కూడా మీకు నచ్చిన ఫాంట్ ఉంటే మీకు ఏది బాగా అనిపిస్తే ఆ ఫాంట్ అయితే తీసుకోండి ఓకే. నేను ఈ ఫాంట్ కూడా నాకైతే సో ఇదైతే బాగుంది, సో ఇది సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసి ఇక్కడ దీన్ని ఏం చేస్తాను అంటే దీన్ని గోల్డ్ కలర్లో మార్చాలి. సో ఇక్కడ మన టెక్స్ట్ రూమ్ కదా, టెక్స్ట్ రూమ్ క్లిక్ చేసి ఇక్కడ ఇమేజెస్ యాడ్ ఉంది, దాన్ని క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మన ఫోన్లో ఉన్న ఫోటోస్ అయితే చూపిస్తుంది ఇప్పుడు అన్నీ. సో మీ ఫోన్లో ఉన్న ఫోటోస్ చూపిస్తుంది, మీకు గోల్డ్ కలర్ ఫోటో అయితే ఉండాలి. సో లేకపోతే మీరు గూగుల్కి వెళ్ళి డౌన్లోడ్ అయితే చేసుకోండి ఓకేనా. సో నాతో ఉంది కానీ సో ఇస్తాను, నేను కూడా అయితే కింద డిస్క్రిప్షన్ ఎందుకైతే ప్రయత్నిస్తాను ఓకే. అయితే ఈ ఫోటోతో సెలెక్ట్ అయితే చేశాను. సెలెక్ట్ చేసి దీని ఏం చేస్తాను అంటే దానికి యాడ్ చేస్తాను. ఇక్కడ చూడండి పవర్ స్టార్ అని చెప్పి వచ్చింది, దీన్ని ఇక్కడ ఇది ఇనబుల్ చేసి పెట్టుకోండి ఓకే. ఇనబుల్ చేసి రైట్ టిక్ మీద క్లిక్ చేసి తర్వాత ఇక్కడ ఏం చేయండి, ఇక్కడ స్టోక్ ఉంటే స్టోక్ మీద క్లిక్ చేయండి. స్టోక్ వద్దంటే వద్దు సో ఓకేనా. తర్వాత ఇక్కడ ఈ బోస్ ఇనబుల్ చేసి ఇక్కడ ఇనబుల్ చేయండి బోస్ ఓకే చేసి. సో ఓకే ఏం మార్చకండి, మార్చకుండా ఏం చేయండి ఇక్కడ మన స్పేసింగ్ మీద క్లిక్ చేసి స్పేస్ ఇలా పెంచుకోండి కొంచెం ఓకేనా. కొంచెం ఇలా పెంచుకోండి స్పేస్ ఓకే. ఇలా పెంచుకుంటుందన్నా పెంచేసి సో తర్వాత ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఫోర్త్ ఆప్షన్ కింద, సో దాన్ని క్లిక్ చేసి ఇక్కడ మనకి ట్రాన్స్పరేట్ అని చెప్పి ఆప్షన్ దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మన పైన సేవ్ బటన్ క్లిక్ చేసి ఫోటో సేవ్ చేసుకోండి ఓకేనా. సో ఈ ఫోటో అయితే సేవ్ చేయండి ఓకే. ఇలా సేవ్ చేసిన తర్వాత మళ్ళీ ఇదే ఫోటో మీద 2 సార్లు క్లిక్ చేయండి. 2 సార్లు క్లిక్ చేసి ఇప్పుడు నేను పవన్ కళ్యాణ్ అని చెప్పి రాస్తాను ఓకేనా. సో ఇక్కడ మనకు పవన్ కళ్యాణ్ అని చెప్పి రాసుకుందాం ఓకే. పవన్ ఓకే, పవన్ అని చెప్పి నేను పవన్ కళ్యాణ్ అయితే రాస్తున్నాను. సో పవన్ కళ్యాణ్ చెప్పి ట్యాప్ చేశాను, ట్యాప్ చేసి ఓకే బట్ మీద ట్యాప్ చేశాను. తర్వాత ఈ నేమ్ ఉంది కదా, సో నేమ్ ఒకసారి చిన్న చేసి నేమ్ అయితే ఇలా పెడతాను. సో ఇక్కడ చూడండి, సో ఈ విధంగా అయితే ఇలా పెడతాను ఓకేనా. సో ఇలా పెట్టేసి సో ఇక్కడ పైన ఇక్కడ సేవ్ బటన్ మీద క్లిక్ చేసి ఇక్కడ మన ఫోటో అయితే సేవ్ చేసుకున్నాను ఓకే. సేవ్ చేసిన తర్వాత ఫ్రెండ్ ఇప్పుడు మళ్ళీ ఏం చేయండి, ఫోటో అయితే మీరు 2 పేర్లు అయితే ఇదే విధంగా రాసుకోండి ఫ్రెండ్. చాలా రోజుల నుంచి అయితే దాన్ని చాలామంది అయితే
నేను చాలా రోజుల నుంచి అయితే అడుగుతున్నారు గోల్డ్ కలర్లో పేరు ఎలా అని చెప్పి అడుగుతున్నారు. సో ఇదే విధంగా ఇప్పుడు చూపించాను కదా, ఇదే విధంగా రాసండి. రాసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు కైన్మాస్టర్ క్లిక్ అంటే కైన్మాస్టర్ మీద క్లిక్ చేయండి. మనం ఇందాక సగం ప్రాసెస్ చేసి వచ్చినాం కదా, సో ఇక్కడ ప్రాసెస్ అయితే చేసాం కదా. సో ఈ ప్రాసెస్ మీద క్లిక్ చేసి మళ్ళీ ఇక్కడ కైన్మాస్టర్లోకి వచ్చేసి ఫ్రెండ్ ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్ ఫోటో వచ్చి స్టాప్ అయ్యాలి. ఓకే, ఇక్కడ స్టాప్ అయిందో చూసుకోవాలి. ఇక్కడ 20 సెకండ్లో స్టాప్ అవుతుంది అన్నమాట. ఓకేనా, 20 సెకండ్ల ఫోటో స్టాప్ అయిన తర్వాత ఇక్కడ ఏం చేయండి ఫ్రెండ్, ఇక్కడ 20 సెకండ్లు ఏం చేయండి. సో ఇక్కడ లేయర్ మీద క్లిక్ చేసి మీడియం మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇప్పుడు మీరు తయారు చేసారు కదా ఫోటో, అది ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అని చెప్పి పవర్ స్టార్ సెలెక్ట్ చేసి ఇక్కడ పెడతాను నేను. ఓకే, ఇటు సైడ్ అయితే ఇలా పెడతాను. సో పెట్టేసి దీని ఏం చేస్తా అంటే, సో దీని లాస్టర్ అయితే పెడతాను. పెట్టేసి మనకి ఇక్కడ ఇన్ ఆనిమేషన్ మీద క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసి ఇక్కడ మనకు ఆప్షన్లు అయితే ఉంటుంది. సో మీకు ఏది కావాల్సి అయితే పెట్టుకోవచ్చు. ఓకేనా, సో ఇక్కడ మనకి ఇంటర్ సైడ్ రౌడ్ ఉంది. సో మనకి ఇక్కడ లెఫ్ట్ నుంచి రైట్కి వచ్చేది ఇలా ఉంటుంది అనమాట. సో మీకు ఏది ఉంటే అది అయితే పెట్టుకోవచ్చు. సో నేను ఈ స్టైల్ అయితే పెట్టుకుంటాను నేను, నాకైతే ఈ స్టైల్ అయితే పెడదామని ఉంది. సో 2 పాయింట్ అయితే పెట్టి టైం వచ్చి 2 పాయింట్ అయితే పెట్టాను. పెట్టేసి ఒక బటన్ ట్యాప్ చేశాను. ట్యాప్ చేసి తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి ఇప్పుడు మనం పవర్ స్టార్ అని పెట్టాం కదా, మళ్ళీ ఆ పేరు ఎక్కడ పెట్టాం ఇక్కడ పెట్టాం కదా. సో మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ ఏంచండి, మళ్ళీ లేయర్లోకి వెళ్ళండి, మీడియోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇప్పుడు పవన్ కళ్యాణ్, ఓకే పవన్ కళ్యాణ్ నేమ్ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన ఈ నేమ్ ఉంది కదా, సో ఇలా పెట్టుకుందాం. ఓకేనా, సో ఇలా పెడతాను. ఓకే, సో ఇలా పెట్టేస్తాను. ఓకే, ఇలా పెట్టేసి సో దీని ఏం చేస్తాను అంటే చూడండి, సో దీని ఒక నేమ్ సైజ్ ఒక సైజ్ వచ్చేసి చిన్న పెట్టాను. చిన్న పెట్టి ఇలా పెడతాను. ఫస్ట్ పెట్టాను చూడు పవర్ స్టార్ అని చెప్పి, అది పెద్ద పెడుతుంది. ఓకే, పవర్ స్టార్ అంటే పెద్ద పెడతాను. పవన్ కళ్యాణ్ చిన్న పెట్టాను. తర్వాత దీని మీద క్లిక్ చేసి ఇప్పుడు ఇందాక దానికి ఏం ఆనిమేషన్ ఇచ్చామో అదే ఆనిమేషన్ చేయాలి. ఇక్కడ మనకు వైపు రైట్ ఇచ్చాం కదా దానికి, సో ఇట్ ఇచ్చాము. దీనికి వైపు లెఫ్ట్ ఇచ్చేసి దీని టైం వచ్చి 2 పాయింట్ అయితే పెట్టుకోండి. ఓకేనా, సో పెట్టేసిన తర్వాత ఇప్పుడు వీడియో ప్లే చేసి చూసుకుందాం మనము. సో వీడియో ప్లే చేస్తే మనకి ఫోటో వస్తుంది. ఫోటో వచ్చి మనకి ఇలా స్టాప్ అవుతుంది. స్టాప్ అయినాక ఇటు చూడండి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అని చెప్పి ఇలా వస్తుంది చూసారా. సో ఈ విధంగా అయితే ఇలా వస్తుంటుంది, సూపర్ అయితే ఉంటుంది. ఓకేనా, సో తర్వాత ఏం చేయండి ఫ్రెండ్, వీడియో స్టార్టింగ్ వచ్చి మళ్ళీ లేయర్లోకి వెళ్ళండి, మీడియోకి వెళ్ళండి. సో వెళ్ళిన తర్వాత ఫ్రెండ్ మీకు అయితే ఒక ఫాగ్ ఎఫెక్ట్ వీడియో ఇస్తాను. సో దానికన్నా ముందు ఒక ఫైర్ ఎఫెక్ట్ వీడియో కూడా ఇస్తాను. సో ముందైతే ఫైర్ ఎఫెక్ట్ వీడియో సెలెక్ట్ అయితే చేయండి. ఓకేనా, సో ఈ ఫైర్ ఎఫెక్ట్ వీడియో సెలెక్ట్ చేసి ఇక్కడ మనకి ఇక్కడ స్క్రిప్ట్ స్క్రీన్ ఆప్షన్ కదా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ వైట్ కలర్ పెద్ద బాక్స్ ఉంది, ఈ బాక్స్ మీద క్లిక్ చేయండి. ఓకే, ఈ బాక్స్ మీద క్లిక్ చేస్తే స్క్రీన్ మొత్తం ఫిట్ అయిపోయింది. తర్వాత ఇక్కడ ఈ ఆప్షన్ ఇలా ప్రెస్ కాల్ చేసి బ్రెల్లింగ్లోకి వెళ్ళండి. తర్వాత స్క్రీన్ పెట్టుకోండి. స్క్రీన్ పెట్టేసి ఏం చేయండి, ఒకే బటన్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి మళ్ళీ లేయర్లోకి వెళ్ళండి, మీడియోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఫ్రెండ్ ఇప్పుడైతే మీకు ఫాగ్ ఎఫెక్ట్ వీడియో తీస్తాను. ఈ ఎఫెక్ట్ ఫాగ్ ఎఫెక్ట్ వీడియో సెలెక్ట్ చేసి ఇక్కడ మళ్ళీ ఇక్కడ స్క్రిప్ట్ స్క్రీన్ క్లిక్ చేసి ఇక్కడ వైట్ కలర్ పెద్ద చేసుకోండి. దీని మీద క్లిక్ చేసుకుని స్క్రీన్ మొత్తం అయితే మనకి ఫిట్ అయితే అవుతుంది. ఫిట్ అయిన తర్వాత బ్యాక్ బటన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ ఆప్షన్ కదా, ప్రెస్ కాల్ చేసి బ్రెల్లింగ్లోకి వెళ్ళండి. వెళ్ళి ఇక్కడ మన స్క్రీన్ పెట్టుకోండి. ఓకే, స్క్రీన్ పెట్టి ఇప్పుడు వీడియో ప్లే చేయండి ఫ్రెండ్. ఓకే, వీడియో ప్లే చూడండి, మనకి ఇలా ఫాగు ఇలా స్మోక్ అయితే వస్తుంటుంది. ఇక్కడ చూసారా, ఇట్లా మనకి ఫాగు స్మోక్ అయితే వస్తుంటుంది, మస్తు ఉంటుంది. తర్వాత మనకైతే ఇక్కడ లెఫ్ట్ నుంచి అయితే ఇట్లా కార్ వస్తుంటుంది. సో లెఫ్ట్ సైడ్ మనకైతే లయన్ కూడా చూసారా, మనకి లయన్ అంటే ఇక్కడ ఉరుములు మెరిచినప్పుడు ఆ లయన్ కూడా మనకు అట్లా వస్తుంటుంది, సూపర్ అయితే ఉంటుంది అన్నమాట ఇక్కడ. ఓకే, తర్వాత ఇక్కడ మనం పవన్ కళ్యాణ్ ఫోటో చూసారా. సో పవన్ కళ్యాణ్ ఫోటో అయితే ఈ విధంగా అయితే ఇలా వస్తుంది. ఓకే, చూసారు కదా, సో ఈ విధంగా అయితే ఇలా అయితే వస్తుంది. సో ఇలా అయితే పెట్టుకోండి. తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అని చెప్పి ఈ విధంగా అయితే వస్తుంది, సూపర్ అయితే ఉంటుంది. ఓకే, సో తర్వాత ఫ్రెండ్ ఇప్పుడు ఇందాక మీరు ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నేమ్ పెట్టారు కదా, అదే నేమ్ క్లిక్ చేసి ఇక్కడ మనకి ఆప్షన్ ప్రెస్ కాల్ చేసి బ్రెల్లింగ్ లెక్కండి. బ్రెల్లింగ్ లెక్కలి. సో ఇక్కడ మనకి మల్టిప్లే ఉంటుంది. సో ఓకే, మల్టిప్లే ఏంటంటే, సో మనకు వీడియో అక్కడ ఉరుములు షేక్ అయినప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఆ నేమ్ కూడా షేక్ అవుతుంది. ఇక్కడ చూడండి, సో ఇక్కడ ఓవర్లే పెట్టినా అని మనకు షేక్ అవుతుంది. ఓకే, స్క్రీన్ పెట్టుకున్న కానీ మనకైతే షేక్ అవుతుంటుంది. ఓకే, ఇక్కడ చూడండి, సో షేక్ అవుతుంటే సూపర్ అయితే ఉంటుంది. ఇక్కడ మనకి ఇంకోటి, సో ఇక్కడ మనకి ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ మనకి ఇంకో ఆప్షన్ అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు హార్డ్ లైట్ అని ఉంటుంది. సో హార్డ్ లైట్ పెట్టుకుని ఫ్రెండ్, ఒక హార్డ్ లైట్ పెడితే బలం ఉంటుంది. తర్వాత ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద క్లిక్ చేసి మళ్ళీ ఇంకో ఫోటో అంటే ఇప్పుడు ఆ నేమ్ క్లిక్ చేసి బ్రెల్లింగ్లోకి వెళ్ళి ఒక హార్డ్ లైట్ పెడతాను. ఒక హార్డ్ లైట్ పెట్టి ఇప్పుడు వీడియో ప్లే చూపిస్తాను మీకు, చూడండి ఒకసారి మీరు. సో నెవర్ బిఫోర్ అయితే ఉంటుంది ఇక్కడ చూసాను. సో మనకైతే అక్కడ ఫీవర్ గోల్డెన్ కలర్లో ఇక్కడ ఉరుములు మెరిచినప్పుడు మనకి అక్కడ లయన్ కూడా వస్తుంది. సో నెక్స్ట్ లెవెల్ ఓపెన్ అయితే ఉంది చూసారా, సో సూపర్ అయితే ఉంది. సో తర్వాత ఫ్రెండ్ మనకైతే వీడియో అయితే రెడీ అయిపోయింది. గింతే ఫ్రెండ్ చాలా సింపుల్ వీడియో అది. సో వీడియో అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ పైన ఇక్కడ చూడండి, ఇక్కడ పైన మన టాప్లో షేర్ బటన్ కదా, షేర్ బటన్ క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ ఎక్స్పోర్ట్ పెట్టుకోండి, ఏదైనా మీకు నచ్చిన క్వాలిటీ పెట్టుకుని కింద ఎక్స్పోర్ట్ బటన్ క్లిక్ చేయండి. సో వీడియో అయితే హెచ్డీ క్వాలిటీ అయితే సేవ్ అయితే అవుతుంది. ఓకే, ఓకే ఫ్రెండ్, ఇక్కడ చూడండి. సో నేను ఈ వీడియో ఏమేమి వాడాను, సో ఇక్కడ చూస్తారు కదా. సో ప్రతి ఒక్క మెటీరియల్స్ ఇక్కడ చూడండి, ప్రతి ఒక్క మెటీరియల్స్ అయితే కింద డిస్క్రిప్షన్లో బ్యాక్గ్రౌండ్ వీడియో ఫాగ్ వీడియో టెంపరేట్ అదే ఫైర్ ఎఫెక్ట్ వీడియో లయన్ పవన్ కళ్యాణ్ ఫోటో కారు ఈ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నేమ్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో మీరైతే డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసిన తర్వాత మర్చిపోకుండా లైక్ చేయండి. సో ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. సో ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సో నేను డైలీ వీడియో పెట్టినప్పుడు మీకు నోటీస్ అయితే వస్తుంది, మిస్ అవ్వకుండా అయితే చూడవచ్చు. ఓకేనా, ఓకే ఫ్రెండ్స్, ఈసారి అయితే ఒక మంచి వీడియో అయితే వస్తాను. సో అంతవరకు మన ఛానల్ అయితే మిస్ అవ్వకుండా ఉండండి. ఓకే, ఓకే ఫ్రెండ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. నా పేరు తెలుగు అబ్బాయి రేమో. జై హింద్.